సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. సో తెలిసిందే కదా ఫ్రెండ్స్, మనకు ఈ యొక్క అమెజాన్లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అయితే నడుస్తుంది. ఇది మనకు 15th నుంచి స్టార్ట్ అయ్యి ఈ నెల 20 వరకు, అంటే లిటరలీ మీకు 6 డేస్ ఈ యొక్క సేల్ అయితే నడుస్తుంది. ముఖ్యంగా సేల్ ఆఫర్స్ ఎలా ఉన్నాయంటే బ్రహ్మాండంగా అయితే ఉన్నాయి. ఈరోజు ఈ యొక్క వీడియోలో నేను అన్ని ఆఫర్స్ గురించి అయితే చెప్పడం లేదు, మోస్ట్లీ ఎవరైతే మిస్ చేయకూడని కొన్ని అద్భుతమైన మొబైల్స్, అద్భుతమైన ఆఫర్స్లు వచ్చాయో ఆ యొక్క మొబైల్స్ గురించి మాత్రమే నేను ఈరోజు ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేయబోతున్నాను. మీకు మొత్తం కుప్ప వీడియోస్ అన్ని మొబైల్స్ గురించి కావాలనుకుంటే నేను ఇంతకుముందు ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాను ఈ యొక్క గ్రేట్ రిపబ్లిక్ డే గురించి, సో దాన్ని అయితే చూడండి. ఈరోజు ఈ యొక్క వీడియోలో ఒక 5-6 మొబైల్స్ అయితే ఉన్నాయి మిస్ చేయకూడని మొబైల్స్ అన్నమాట. ఇది భారీ డిస్కౌంట్స్లో వచ్చాయి, అట్ ది సేమ్ టైం అద్భుతమైన గ్రేట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అనే చెప్పొచ్చు. అవి ఏంటి ఏం లేదనేది తెలుసుకోబోయకంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్, ఒక చిన్న లైక్ అయితే చేయండి అప్ప. అలాగే కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా చూసినట్టయితే ఇక్కడ నేను అమెజాన్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ మీకు గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అయితే నడుస్తుంది 15th నుంచి 20 వరకు. ఇది ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్తో కంపేర్ చేస్తే ఇక్కడ మనకు కార్డ్ ఆఫర్ SBI అయితే ఇచ్చారో అక్కడ మనకు పనికిరాని ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్స్ అయితే యూజ్ చేస్తారనమాట. ఇది బ్యాంకులను అయితే ఎట్టడం లేదు నేను. 100 మందిలో ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ కావచ్చు, SBI క్రెడిట్ కార్డ్స్ కావచ్చు, 10 మందిలో కూడా ఉండవు. SBI క్రెడిట్ కార్డ్ అన్న 10 మందితో ఉంటుందేమో కానీ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ఆ యొక్క 10 మందితో కూడా ఉండదు అనమాట, ఏ 3-4 మాత్రమే ఉంటుంది. సో ఇలాంటిదైతే తగ్గించాలి వీళ్ళు, క్రెడిట్ కార్డ్స్ పైన కాకుండా డెబిట్ కార్డ్స్ పైన ఇస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు మా లాంటి వాళ్ళు ఎలా బతకడం అనేది. సో ఇది ఒక విషయం అయితే గుర్తుంచుకుంటే బాగా ఉంటుంది ఈ యొక్క మొబైల్ బ్రాండ్స్. అండ్ ఒకసారి మనం కింది చూసినట్టయితే SBI 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అప్ టు 2,500 రూపీస్ అయితే ఉంది. క్రెడిట్ కార్డ్ పైన మాత్రమే బాగా అయితే గుర్తుంచుకోండి. అండ్ మనం మంచి మొబైల్స్ జోలిపోతే దీంట్లో నేను 5-6 మొబైల్స్ గురించి అయితే చెప్తాను. అందులో మనకు ఫస్ట్ మొబైలే వన్ ప్లస్ నార్డ్ 2T 5G మొబైల్ అనమాట. ఇది జనరల్గా 29,999 రూపీస్ అయితే ఉంటుంది, ఇప్పుడు 27,500 రూపీస్కి వస్తుంది. ఈ యొక్క మొబైల్ మీకు గ్రేట్లీ కెమెరా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి, 8 వాట్స్ వాచింగ్ సపోర్ట్ ఉంటుంది, సూపర్ అమోలెడ్ డిస్ప్లే, అలాగే మీకు ఇన్డిస్ప్లే ఫింగర్ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది. సో ఎక్సలెంట్ మొబైల్ ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే. సో డెఫినెట్లీ ఎవరైతే మిస్ కావద్దండి, ఈ యొక్క ప్రైస్ మొత్తం వన్ ప్లస్ మొబైల్ అయితే చాలా బాగా ఉంటుంది, దట్ వన్ ప్లస్ నార్డ్ 2T కాబట్టి ఎవరు అయితే మిస్ కావద్దండి. అండ్ నెక్స్ట్ మనం మరొక మొబైల్ జోలికిపోతే అదే మనకు ఐకో నుంచి ఐకో న్యూ 6 అనమాట. ఇది కూడా మనకు జనరల్ ప్రైస్ వచ్చేసి 27,999 రూపీస్ అయితే ఉంది, ఇప్పుడు ఆఫర్లో 24,999 రూపీస్కి ఈ యొక్క మొబైల్ అయితే వస్తుంది. మీరు SBI క్రెడిట్ కార్డు యూజ్ చేస్తేనే మీకు 24,999 రూపీస్ అయితే వస్తుంది. SBI క్రెడిట్ కార్డు యూజ్ చేయను అనుకునే వాళ్ళకు ఒక 1,000 నుంచి 1,500 ఎక్స్ట్రా అయితే పడుతుంది అనమాట. ఇది ఒక విషయం అయితే బాగా గుర్తుంచుకోండి. ఐక్యూ న్యూ 6 ఇప్పుడున్న డేట్లో కూడా స్టిల్ మంచి వర్తి మొబైల్ అనే చెప్పాలి. దీంట్లో కూడా మీకు 8 వాట్స్ ఉంటుంది, 64 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మెయిన్ కెమెరా ఉంటుంది, సూపర్ అమోల్డ్ డిస్ప్లే ఉంటుంది, ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది, 6GB RAM నుంచి 8GB RAM వరకు అయితే ఉంటుంది. ఇది కూడా ఒక ఆల్రౌండర్ మొబైల్. అండ్ స్నాప్డ్రాగన్ 870 లాంటి మంచి పవర్ఫుల్ 5G మొబైల్ అనమాట. సో డెఫినెట్లీ గేమర్స్కైనా సరే మొబైల్ బాగా ఉంటుంది, కెమెరా లవర్స్కైనా సరే బాగా ఉంటుంది. సో ఈ యొక్క మొబైల్ లింక్స్ ఏవైతే చెప్పానో అన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే బై చేయొచ్చు, ఎవరు అయితే మర్చిపోద్దండి. అండ్ అలాగే మరొక మొబైల్ చూసినట్టయితే రియల్మీ నుంచి రియల్మీ నార్జో 50 ప్రో అనమాట. ముఖ్యంగా నేను 15-16 వేలు ఉన్నాయి, నేను ఎక్కువ పెట్టలేను, కాకపోతే మంచి మొబైల్ కావాలి, 20-25 వేలు ఉండాలి అలాంటి మొబైల్ కావాలనుకున్నాకు ఈ యొక్క మొబైల్ అయితే బాగా ఉంటుంది. జనరల్గా దీని యొక్క ప్రైస్ ఫ్లిప్కార్ట్లో మీకు 6GB RAM 130GB స్టోరేజ్ 21,999 రూపీస్ అయితే ఉంది. ఇది యాక్చువల్గా మనకు లాంచ్ చేసింది 19,999 రూపీస్ అనమాట, మనకు స్పెషల్ లాంచ్ ప్రైస్ అని చెప్పేసి. ఆ తర్వాత ఒక 1,500 అయితే పెంచారు. ఇప్పుడు మాత్రం రియల్మీ నార్జో 50 ప్రో 5G మొబైల్ మీకు కేవలం 14,999 రూపీస్కి వస్తుంది. 5,000 mAh బ్యాటరీ, ఎమోలిడి డిస్ప్లే ఉంటుంది, డైమెన్సిటీ 920 5G ప్రాసెసర్ ఇచ్చారు. ఇంకోటి 5G మొబైల్ అనమాట, అండర్ 50K లో ఎమోలిడి డిస్ప్లే ఉంటే 5G ఉండదు, 5G ఉంటే ఎమోలిడి డిస్ప్లే ఉండదు. దీంట్లో మాత్రం రెండు అయితే ఉంటాయి. 5,000 mAh బ్యాటరీ కూడా ఇచ్చారు, 90Hz స్మూత్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. సో ఓవరాల్గా మొబైల్ అయితే చాలా మంచి వర్త్. సో ఈ యొక్క రియల్మీ నార్జో 50 ప్రో 5G కూడా ఎప్పుడు అయితే మిస్ కావద్దండి. అండ్ అలాగే మరొక మొబైల్ జోలిపోతే మనకు రెడ్మీ నుంచి రెడ్మీ K50i అనమాట. ఇది జనరల్గా ప్రైస్ వచ్చేసి మనకు 24,999 రూపీస్ అయితే ఉంటుంది, కాకపోతే అది హై ఎండ్ మోడల్, బేస్ మోడల్ మీకు అరౌండ్ 22,999, 24,999 ఉంది. ఇప్పుడు 20,999 రూపీస్కే ఈ యొక్క మొబైల్ కూడా మీకైతే వస్తుందనమాట.
సో ఇది మనకు డైమండ్ సిటీ 8100 5G ప్రాసెసర్ అయితే వచ్చింది. మోస్ట్లీ గేమర్స్ ఎవరైతే ఉంటారో సో అలాంటి వాళ్ళు ఫోకస్ చేసే మొబైల్స్. సో 20,000లో దీనికి మించిన పర్ఫార్మెన్స్తో అక్కడ ఒక్క మొబైల్ కూడా లేదు టిల్ డేట్ అయినప్పటికీ. సో డెఫినెట్లీ ఈ యొక్క మొబైల్ కూడా ఎవరైతే మిస్ కావద్దండి, ఈ యొక్క మొబైల్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే బై చేయొచ్చు. అండ్ అలాగే మరొకటి నాకు నచ్చిన మొబైల్ ఇక్కడ శాంసంగ్ గెలాక్సీ Z Fold 3 అయితే ఉంది కదా, Z Fold 3 కాదు Z Flip 3 ఏదైతే ఉందో ఇక్కడ కాదు మనకు ఫ్లిప్కార్ట్లో బిగ్ 7 డేస్లో కేవలం 50,000 కంటే లోపలే వచ్చిందనమాట, 49,000 48,000 ఉంది. సో చాలా మంచి వరకు ముఖ్యంగా ఒక స్పెసిఫిక్ అటెన్షన్ కావాలి, స్పెసిఫిక్ అటెన్షన్ గ్రాప్ చేయాలనుకున్నారు ఈ యొక్క ఫ్లిప్ మొబైల్ అయితే తీసుకోండి. ఈ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, కా తక్కువైతే అదే మీకు ఫ్లిప్కార్ట్లో అయితే ఆఫర్ వచ్చింది అనమాట. సో ముఖ్యంగా ఫ్లిప్కార్ట్లో ఈ యొక్క ఫ్లిప్ మొబైల్ కొనాలి, ఎందుకంటే ఇది స్టార్టింగ్లో మనకు 100,000 రూపాయలకి అయితే లాంచ్ చేస్తారు, ఇప్పుడు మనకు బిలో 50,000 రూపీస్కి అయితే వస్తుంది. సో ఎవరైతే మిస్ కావద్దండి, ఒక యూనిక్ డిజైన్తో వచ్చే మొబైల్, స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్తో అయితే ఉంటుంది అనమాట మీకు శాంసంగ్ గెలాక్సీ Z Flip 3, ఎవరైతే మిస్ కావద్దండి. అండ్ Z Fold 3 లక్ష పెట్టి యొక్క మొబైల్ కొనాల్సిన అవసరం అక్కడ మనకు ఏమీ అయితే లేదు. సో ఇవి అనమాట నాకు బెస్ట్ అనిపించిన మొబైల్స్. సో ఇప్పటికీ మనకు 6 మొబైల్స్ అయితే అయినాయి, అండ్ మిగతావన్నీ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ అయితే ఏమీ రావడం లేదు. ఈ యొక్క మిగతా మొబైల్స్ పైన అన్నిటిపైన ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాను, ఇదే అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే అని, మీరు ఆ యొక్క వీడియో అయితే చూడండి, ఎవరు అయితే మర్చిపోదండి అన్ని మొబైల్స్ పైన చెప్పాను దాంట్లో. అండ్ నెక్స్ట్ ఇంకా iPhone 14 Pro ఇవన్నీ ఉన్న మొబైల్స్ ఇంకా పెద్దవి ఏమీ అయితే లేవు అనమాట మంచి ఆఫర్లో. సో ఇవి ఈ యొక్క ఆఫర్స్ మాత్రం ముఖ్యంగా ఎవరైతే మిస్ కావద్దండి. సో చెప్పిన ఆఫర్ లింక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే బై చేయొచ్చు. ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే గుడ్ అండ్ బై బై ఫర్ మై.